హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఐపీఎల్ 10 సీజన్ లో హైదరాబాద్ బోని కొట్టింది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు పై హైదరాబాద్ జట్టు అద్భుత విజయం సాధించింది. 35 పరుగుల తేడాతో అభ్యర్థి జట్టును మట్టి కరిపించింది. ఇక ఐపీఎల్ 10 లో భాగంగా తర్వాతి మ్యాచ్ పూణేతో ముంబై తలబడనుంది. పూణే వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలో ముంబై ఇండియన్స్ జట్టు మెరుగైన ఆట తీరును ప్రదర్శించేందుకు రెడీ అవుతోంది. రోహిత్ శర్మ, జోస్ బట్లర్, పోలార్డ్, హార్దిక్ పాండ్యా, అంబట్ రాయుడు వంటి అత్యుత్తమ క్రీడాకారులు ఈ జట్టులో ఉన్నారు. కెప్టెన్ పోస్ట్ నుంచి ధోనిని తప్పించి ఆ స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్ను ఎంపిక చేశారు. 14.5 కోట్ల మొత్తంలో వేలంలో కొనుగోలు చేసిన బెన్ స్టోక్స్పై భారీ అంచనాలున్నాయి. రహానే, డుప్లెసిస్ వంటి ఆటగాళ్లతో తప్పకుండా ఈ జట్టు మెరుగ్గా ఆడుతుందని అంచనా వేస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని లాంటి క్రికెటర్ ఈ జట్టులో ఉండడం పూణే జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్కు అదృష్టమని మాజీ స్టార్ క్రికెటర్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ఇగలీగ్లో అత్యుత్తమ విలువైన ఆటగాడిగా నిలిచిన ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ పూణే టీంకు బలంగా మారాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.